Hi friends, welcome to my kitchen. Iroz nenu, ee boodadu gummadi ginjalu unnayandi. Veedito annaloki chetni podi antaru kada, adi ela cheyalo chupistanandi. Ee boodadu gummadi ginjalu kadigesi endalo pettese endipothayi kada, vaatini teesukovali. Deeniki em kolatalu undavandi, mana andaase ujjayipuga vesukovali. Deeniki ee ginjalu endipoyina ginjalu tavu ruchiki saripada uppu tarvata idi ఎండు మిరపకాయలు కొద్దిగా మినపప్పు జీలకర్ర చింతపండు తర్వాత ఇంగువ ఇవన్నీ కూడా ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి అన్ని డ్రై రోస్ట్ ఆయిల్ ఏం వేయాల్సిన పని లేదు చేసుకొస్తానండి చూడండి అన్ని డ్రై రోస్ట్ చేశాను ఈ గింజలు కూడా డ్రై రోస్ట్ చేసి జీలకర్ర జీలకర్ర రెండు మిరపకాయలు కొద్దిగా ఇంగువ చింతపండు కొద్దిగా మినపప్పు వేసాను ఆ ఎండిపోయిన గింజలన్నీ తీసి మనం అన్ని వాటిని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే ఈ డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి నేను నువ్వులు ఏం వేయలేదు ఇది నువ్వులు వేశారనుకోండి నువ్వుల పొడి అంటారు ఏం వేయకపోతే అసలు ఇది దేంతో చేశారో తెలియదు అన్నమాట సో మనం గుమ్మడి గింజలతో బూడిద గుమ్మడి గింజలండి బూడిద గుమ్మడి గింజలతో నేను ఈరోజు ఈ చట్నీ పొడి చేస్తున్నాను ఇవన్నీ వేయించేసాను చూడండి ఇప్పుడు దీన్ని పొడి చేసుకొస్తాను చూడండి ఇలా అయింది ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ హెల్త్ కూడా కదా ఇంకా మీరు ఏమైనా కావాలంటే యాడ్ ఆన్ ఫ్లేవర్స్ మీరు వేసుకోవచ్చు మీరు వెల్లుల్లి కానీ ఏమైనా వేసుకోవచ్చు మేము వాడడం కాబట్టి నేను వేయటం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇచ్చేసుకొని తినండి చాలా హెల్తీ ఫుడ్ ఇది ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ